అమ్మా నియరచిన ఆలకించవేమమ్మా ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా పది నెలలో నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిక నాకెన్నో కిన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసి తీ తలచకమ్మ తనయుని తప్పులు క్షిమీల్చవమ్మా అమ్మా 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 కమలాకర కామేశ్వరరావు పౌరాణిక చిత్రాల బ్రహ్మగా గుర్తింపు పొందిన దర్శకుడు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ నాలుగున బందర్లో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో బిఏ పాస్ అయ్యారు కాలేజీలో ఉన్నప్పుడే సినిమాలు బాగా చూసి మంచి చెడు చెప్పేవారు ఫిలిం టెక్నిక్ సంబంధించిన పుస్తకాలు బాగా స్టడీ చేసేవారు కృష్ణా పత్రికలో సినీ ఫ్యాన్ అన్న పేరుతో సినిమా రివ్యూలు రాసేవారు కమలాకర కామేశ్వరరావు గారు తెలుగు హిందీ సినిమాలే కాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా విమర్శలు రాసేవారు గుడ్ హెల్త్ అనే సినిమాలోని ఆ డైరెక్టర్ గొప్పతనాన్ని ఎంత గొప్పగా వర్ణించారో కమలాకర కామేశ్వరరావు గారు മാനവുദേ മഹനിയുടോ മാനവുഡേ മഹനിയുടോ ശക്തിയുത്തോ യുക്തിപരോഡോ മാനവു മാനനിയുടോ മാനയുഡോ മഹനിയുടോ മഹനീയുഡോ മഹനിയുടോ ప్రేమయాత్రలకు బృందావనము నందమో ఏలనో కులు కులుకు వేరే స్వర్గం ఏలనో ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో హెచ్ఎం రెడ్డి కనకతార తీస్తున్న రోజుల్లో కమలాకర కామేశ్వరరావు మద్రాసు వచ్చి రెడ్డి గారిని కలిశారు మానవ సంరక్షణం వస్త్రాపరణం చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించారు కామేశ్వరరావు వస్త్రాపరణం విజయం సాధించిన మానవ సంరక్షణం చిత్రంలోనే కళాత్మక విలువలు ఎక్కువగా ఉన్నాయని కమలాకర కామేశ్వరరావు తన అభిప్రాయాన్ని విలిపించారు బాగుందయ్యా నీ రివ్యూ నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ మెచ్చుకొని తన దగ్గర ఉద్యోగం ఇచ్చారు హెచ్ఎం రెడ్డి గారు కమలాకర కామేశ్వర గారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు తర్వాత బిఎన్ రెడ్డి గారి దగ్గర సుమంగలి మాతరం స్వర్గసీమ దేవత చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు కమలాకర కామేశ్వరరావు గారు ఆ తర్వాత విజయవారి పాతాల భైరు చిత్రానికి కేవిరెడ్డి గారి దగ్గర పనిచేశారు కమలాకర కామేశ్వరరావు గారు విజయవారి అత నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు గారు తొలిసారిగా దర్శకుడయ్యారు ఈ సినిమా టెక్నిక్ ఎందరో విమర్శకులు ఘనంగా మెచ్చుకున్నారు

కళ్యాణ వీణ నవజీవన మధువుని లోనా మరో కళ్యాణ కళ్యాణవీనా కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చంద్రహారం కథ పెంకి పెళ్ళం పాండురంగ మహాత్యం శోభ రేచుక్క పగడుచుక్క మహాకవి కాళిదాస్ గుండమ్మ కథ మహామంత్రి తిమ్మరుసు నర్తనశాల పాండవ వనవాసం శకుంతల శ్రీకృష్ణ తులాభారం శ్రీ కృష్ణావతారం రాజు కథ వీరాంజనేయ మమత శ్రీకృష్ణ విజయం బాలభారతం కురుక్షేత్రం శ్రీ వినాయక విజయం వాసవి కన్యక పరమేశ్వరి మహాత్యం ఏడుకొండల స్వామి ఓ కోపమా అంతలో पमा सुखी नीवलि गीते नेतालि कोपमा अंतलो तापमा हिमगिरि सुखसुलो మరి పిన్చును మనసులు హిమగిరి సుగసు మరి పించునో మనసులు మోహన రాగమహ మూర్తిమంతమే മോഹനരാഗമഹ എവരി കോസം ഈ മന്ദസം ഒക്കെ പരി വിവരിച്ചവേ സൊസരി ഒക്കെ പരി വിവരിച്ചവേ രാണിക്കോ സഖി రాధిక కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుని నిర్వచనం ఇలా చెప్పారు చిత్రంలో అన్ని శాఖలు అందరూ కనిపించాలి కానీ దర్శకుడు కనిపించకూడదని నా ఉద్దేశం అన్ని శాఖలను కనిపింపజేయడమే దర్శకుని ఘనత మణిహారంలో సూత్రం ఉంటుంది అది పైకి కనిపించదు కానీ అన్ని మనులను కలిపి హారంగా రూపొందిస్తుంది చిత్త దర్శకుడు అలాంటి సూత్రం అని కమలాకర కామేశ్వరరావు గారు చెప్పారు దర్శకేంద్రుడిగా నేడు నీరాజనాలు అందుకుంటున్న కె రాఘవేందర్ రావు తొలి గురువు కమలాకర కామేశ్వరరావు గారి పాండవ వనవాసం చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు రాఘవేంద్రరావు గారు నాటి మేటి దర్శకులు అందరూ ముందుగా స్క్రిప్ట్కే ప్రాధాన్యత ఇచ్చేవారు స్క్రిప్ట్ బాగా రావడానికి కొన్ని నెలలు కృషి చేసేవారు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే నటీనటుల నుంచి ఎలాంటి అభినయం రాబట్టుకోవాలో నోట్స్ రాసుకునేవారు స్క్రిప్ట్ పక్కాగా పూర్తయితేనే షూటింగ్ ఆరంభించేవారు మహోన్నత దర్శకేంద్రుడు పౌరాణిక సాంఘిక చిత్రాల బ్రహ్మ జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన తన ఎనభై ఎనిమిదవ ఏట కాలం చేశారు వారి వర్ధంతి సందర్భంగా అంజలి కట్టిద్దాం నీచరణ కమలాల నీడయే చాలు నీచరణ కమలాల నీడయే చాలు

यन्तयि नारायण लीला नवरसभरितं नी, ली नी प्रेरणे जञ्च न बालभारतं बालभारतं नारायणनि लीला नारायणनीलीला नवरसभरितम्